చంద్రబాబు గారేమో పొత్తు పెట్టుకున్నారు 2014, మళ్ళీ విడాకులు తీసుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పొత్తు పెట్టుకుంటున్నారు. ఇది చంద్రబాబు గారి స్టోరీ అయితే, ఇక జగనన్న గారైతే నిర్మలా సీతన్ గారు సీతారామగారే జగనన్న గారిని మోడీ గారికి దత్తపుత్రుడు అన్నారు. ఇక వీరికి పొత్తులు లేనట్టు ప్రజలు ఎలా నమ్ముతారు? ఒకరిది బహిరంగ పొత్తు అయితే ఇంకొకరిది రహస్య పొత్తు, ఒకరిది సక్రమైన పొత్తు అయితే ఇంకొకరిది అక్రమమైన పొత్తు. వాస్తవం కాదా? ఇద్దరూ పొత్తులు పెట్టుకోలేదా? ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఈ విషయాలన్నీ ప్రజలకు గడప గడపకు చేర్చాలి. జగనన్న గారైనా చంద్రబాబు గారైనా ఈరోజు బీజేపీ పార్టీకి బానిసలయ్యారు కాబట్టి మీ ఓటు వృధా చేసుకోకండి అని జనాలకు చెప్పాలి. మీరు బీజేపీకి ఓటు వేయకపోయినా, తెలుగుదేశం పార్టీకి ఓటేసినా, వైసీపీ పార్టీకి ఓటేసినా, అది పడేది మాత్రం బీజేపీ ఖాతాలోనే. మళ్ళీ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే వీళ్ళిద్దరికీ ఓట్లేయాలి. మళ్ళీ బీజేపీ పార్టీ రాష్ట్రంలో రాజ్యం ఏలాలంటే, ఒక్క సీటు గెలవకపోయినా మళ్ళీ మన రాష్ట్రంలో రాజ్యం ఏలాలంటే వైసీపీకి ఓటేయాలి, లేదా జనసేనకు ఓటే, లేదా టీడీపీకి ఓటేయాలి. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు ఒకటే కాబట్టి. బీజేపీ అంటే వేరే ప్రపంచం అంతా అర్థం ఉండొచ్చు, కానీ బీజేపీ అంటే మన రాష్ట్రంలో మాత్రం బాబు, జగన్, పవన్. ఈ విషయం తీసుకెళ్ళాలి. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. బీజేపీ ఎక్కడో లేదు, వీళ్ళల్లోనే ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ జనాలలోకి తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారంటీల గురించి మాట్లాడడానికని మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. ముఖ్యమైన గ్యారంటీ 10 సంవత్సరాల ప్రత్యేక హోదా. ఏ ఇతర పార్టీ ఈ విషయం గురించి మాట్లాడదు. బీజేపీ పార్టీ అయితే మన రాష్ట్రానికి వెన్నుపోటే పొడిచింది. కాబట్టి బీజేపీ పార్టీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడదు. చంద్రబాబు గారైనా జగనన్న గారైనా ఇద్దరు ఆ బీజేపీ పార్టీకి బానిసలుగా మారి ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు. కనీసం ప్రత్యేక హోదా అంటే ఇది అని అసలు ఊసే లేకుండా చేశారు. 10 సంవత్సరాలు అయిపోయింది. ఆ రోజైతే పొత్తు పెట్టుకుంటున్న రోజు చంద్రబాబు గారు చెప్పిన విషయం 10 సంవత్సరాలు ఇప్పుడు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి అన్నారు. కానీ ముఖ్యమంత్రి అయ్యాడు, కేంద్రంలో వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి మంత్రి పదవులు తీసుకున్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక హోదాను పూర్తిగా మర్చిపోయాడు, ఊసరవాళ్ళిల్లా మారాడు. అసలు ప్రత్యేక హోదా అవసరమే లేదు అని మాటలు చెప్పారు. రండి, మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామన్నాడు. మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామన్నాడు జగనన్న గారు. ఆ తర్వాత జగనన్న గారిని నమ్మి ఓట్లేస్తే ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా ప్రత్యేక హోదా కోసం జగనన్న గారు? చేయలేదు. ప్రత్యేక హోదా గురించి ఒక్క నిజమైన ఉద్యమము చేయలేదు. ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నా కూడా ఒక్కరు కూడా రాజీనామాలు చేయరు. 23 మంది ఎంపీలను గెలిపిస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా రాజీనామాలు చేయలేదు. వాళ్ళ పదవులు వాళ్ళకు ముఖ్యమైపోయి స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు జగనన్న గారు. ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అని కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంది కాబట్టే, రాహుల్ గాంధీ గారికి మరి ముఖ్యంగా ఉంది కాబట్టే, ప్రత్యేక హోదా గురించి ఇంతగా ఆలోచన ఉంది కాబట్టే, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా మీద మొట్టమొదటి సంతకం చేస్తానని చెప్పాడు రాహుల్ గాంధీ గారు. కాబట్టి మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రత్యేక హోదా చాలా ముఖ్యమైన అంశం. పక్క రాష్ట్రాలలో ప్రత్యేక హోదా వస్తే ఒక రాష్ట్రంలో, చిన్న రాష్ట్రంలో 2000 కొత్త పరిశ్రమలు వచ్చాయి, ఇంకొక రాష్ట్రంలో 10,000 పరిశ్రమలు వచ్చాయి. మనకు 10 ఏళ్ళు అయింది రాష్ట్రం ఏర్పడి, కనీసం 10 అయినా వచ్చాయా? ఎన్ని వేలొచ్చింది. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక 100
కనీసం ఒక 100 కొత్త పరిశ్రమలు వచ్చేది మనకు ప్రత్యేక హోదా వచ్చుంటే, ఎందుకంటే ట్యాక్స్ బెనిఫిట్స్ అంత గొప్పగా ఉంటాయి కాబట్టి. కానీ అది ఏమీ జరగలేదు. ఒక్కటంటే ఒక్క పరిశ్రమ రాకపోగా ఉన్నది కూడా మూతబడి బిడ్డలకు ఉద్యోగాలు లేకుండా బిడ్డలంతా ఉద్యోగాల కోసం వలసలు వెళ్లే పరిస్థితి, లేకపోతే 10,000-12,000 రూపాయలకు ఉద్యోగాలు చేసుకునే పరిస్థితికి వచ్చింది అంటే కేవలం మనకు ప్రత్యేక హోదా లేదు కాబట్టి. కాబట్టి మీరందరూ తీసుకువెళ్లాల్సిన విషయం, ప్రజల్లోకి గడప గడపకి 10 సంవత్సరాలు, 5 కాదు ముందు చెప్పినట్టు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఇది మన మొట్టమొదటి గ్యారంటీ. ఇది మన మొట్టమొదటి గ్యారంటీ. రెండో గ్యారంటీ, మహిళా మహాలక్ష్మి. ప్రతి పేద ఇంటి మహిళకు ప్రతి నెల 8,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 100,000 రూపాయలు ఇచ్చే పథకం. ప్రతి మహిళ గర్వంగా తన బిడ్డలకు నేను అన్నం పెట్టుకోగలను, తన ఇంట్లో ఆకలితో ఎవరు మిగిలిపోరు అన్న భరోసా ఇచ్చే పథకం. జగనన్న గారు అమ్మఒడి పథకం కింద ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు 5 సంవత్సరాలకి క్రితం ఇద్దరు బిడ్డలకు చొప్పున 15,000 ఇస్తానని చెప్పారు. ఎన్నికలు గెలిచాడు, ఇద్దరు బిడ్డలు పోయారు. ఒక బిడ్డకు మాత్రం మహిళలకంటే సగానికి సగం కట్ చేసి 15,000 ఇస్తున్నారు. కానీ అన్ని ఖర్చులు పెరిగిపోయారు. ఆ 15,000 ఏ మూలకు సరిపోవటం లేదు. జగనన్న గారు 11 రేషన్ సరుకులు ఇస్తామని చెప్పి ఇస్తున్నవన్నీ 3, మరి ఎలా సరిపోతాయి, ఎలా బతకాలి? ఇస్తున్నదేమో 15,000, కానీ ఖర్చులేమో భయంకరంగా పెరిగిపోయాయి. కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచాడు జగనన్న గారు. ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. గ్యాస్ ఏది తీసుకున్నా ధరలు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి నిరుపేద కుటుంబానికి 100,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే పథకం. అది కూడా ఇంటి మహిళకి, ఆ ఇంటి ఒక మహిళకు, ఏ మహిళ అయితే ఆ ఇంటి పెద్దగా ఉంటారో, ఒక భార్య కానీ తల్లి కానీ ఎన్ని త్యాగాలు చేస్తుందో ఆ కుటుంబం కోసం ఆ మహిళకే తెలుసు. త్యాగాలు చేసినందుకు ఆ మహిళకు ఎవరూ కిరీటాలు పెట్టరు, అయినా త్యాగాలు చేస్తుంది, ఎందుకంటే తన కుటుంబం కాబట్టి. అలాంటి మహిళకు భరోసా కల్పించేందుకే ఆ ఇంటి గడి ఇంటి ఖర్చుల కోసం ప్రతి నెల 8,500 రూపాయలు ఇచ్చే పథకం, 100,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే పథకం మహిళా మహాలక్ష్మి.